భక్తులందరూ కలిసి రాజ్యాంగాన్ని రచించాలని డాక్టర్ అంబేద్కర్ ని కోరారు. 1950లో రాజ్యాంగాన్ని ఆమోదించారు. అప్పటి నుంచి మన దేశంలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన దేశ రాజ్యాంగం పెద్దది. రాజ్యాంగంలో హక్కుల విధుల గురించి ప్రకటించబడ్డాయి. 1950లో మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. ఈ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలో, కళాశాలలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. దీనికి కారకులైన మన దేశ భక్తులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తాం. దేశభక్తికి తాను మనవంతు సహాయం చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా సహోదరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. Thank you, Khaja. It was a very nice and valuable speech.